తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం, ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. మొక్కజొన్న వేపుడు. ఈరోజు దేశీయ మొక్కజొన్నతో ఎంతో రుచికరమైన మొక్కజొన్న వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: దేశీయ మొక్కజొన్న 250 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, నూనె తగినంత, ఆవాలు 5 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, పల్లీలు 50 గ్రాములు, ఎండుమిర్చి 10, పచ్చిమిర్చి 10, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, ధనియాల పొడి 15 గ్రాములు, నిమ్మరసం తగినంత, కొత్తిమీర 5 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా మట్టి కుండలో నీళ్లు మరిగించుకోవాలి. తరువాత మొక్కజొన్న నుండి గింజలు తీసుకొని మరుగుతున్న వేడి నీళ్లలో వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. తరువాత వడ పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని పసుపు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వేపుడు రెడీ. Thank you.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.